దేశంలో ఎవరు తీసుకురాని రిఫార్మ్స్ నేను తీసుకొస్తా అని చెప్పి మూడు కక్షాల కార్యక్రమాన్ని మీరు స్వీకారం చేశారు. ఈ భూకక్షాల కాలంలో గతంలో ఏ బ్యాలెన్స్ అయితే ఉండదు, ఇలా కబ్జా కాలం అనేది తీసేసి ఇన్ని కాలాలు ఎక్కడని చెప్పి కబ్జా కాలం తీసేసి తెలంగాణ ప్రాంతంలో మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, పోరాటాల ఫలితంగా వచ్చిన భూములు కావచ్చు, దొడ దగ్గర సేవ చేసినప్పుడు తక్కువ ధరకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, అనేక సంవత్సరాల క్రితం కొనుక్కొని సాగు చేసుకున్న భూములు కావచ్చు, ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ రికార్డ్స్ లేకపోవడం వల్ల, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా మాయమైపోతుంది. ఏ పేద ప్రజలైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేక మా భూమే కదా ఇది ఎక్కడికి పోతుంది ఏం ఎత్తుకపోయేది కాదు కదా అని చెప్పి నమ్మకంతో ఉన్నారు, అలాంటి పేద రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది ఈ భూమి ప్రక్షాళన ద్వారా. వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు చివరికి తాత అమ్ముకొని పోతే కొడుకు పిల్లల భూమి రికార్డు వచ్చింది అని చెప్పి ఊరోళ్ళ ద్వారా సమాజం చేసుకొని మన భూమి ఉందట అని చెప్పి సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న భూములు దిక్కు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత వేదన అనుభవించిందో, ఎన్ని ఇబ్బందులు పడరో అనుభవించిన రైతుకే తెలుస్తుంది. చివరికి ఆ భూముల్ని వాళ్ళ పిల్లల పట్టా చేసుకోవడానికి యజమాని యొక్క సంతకం కావలసినప్పుడు 10,000 రూపాయలకు ఉన్న భూమి ఇవాళ 10 లక్షల రూపాయలైందని చెప్పి నిలవగట్టి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ సంతకాలు పెట్టి ఆ భూములు వాళ్ళకు 15 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో చేర్చినట్టు వాళ్ళు అమ్మకాలు కానీ కొనుగోళ్ళు కానీ లేకపోవడం వల్ల భూములు అమ్ముకొని చదివించుకోవాలనుకునే వాళ్ళకు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళకు, ఇతర అవసరాలు తీసుకునే వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. కొండ నాలుకకు మందేస్తే ఉండ నాలుక పోయినట్టుగా కేసీఆర్ గారి భూ ప్రక్షాళన పేద రైతుల కళ్ళలో మట్టి కొట్టింది. ఇవాళ ధరణి పోర్టల్ అని తెచ్చింది, ఇదో కరెక్షన్ లేకుండా ధరణి పోర్టల్ అని చెప్పి ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పుడు చాలామంది అభిప్రాయం వెలిగించారు. భూమి సమస్య అనేది చాలా కీలకమైన సమస్య, ఆత్మగౌరవానికి ప్రతీకగా చూస్తారు. ఇది గజం భూమి కోసం రక్తాన్ని పంచుకునే అన్నదమ్ములను చంపుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో భూజోలికి పోవడం అంటే ఇది కాదు, అన్ని రకాల హంగులు ఉంటే మాత్రమే ఈ పని చేయాలని చెప్పి చాలామంది చెప్పారు. అయినా ఎవరి మాట వినకుండా నాకెవరు చెప్పటంలో నాకే అన్ని తెలుసుకునే వ్యక్తిలో ఇవాళ ధరణి అనే పోర్టల్ తెచ్చాను. ఈ ధరణి అనే పోర్టల్లో కొన్ని సర్వే నెంబర్లు మాయమైపోయింది, అవి ప్రొహిబిటెడ్ లిస్టులో లేవు, సర్వేంగా ఉన్న లిస్టులో కూడా లేవు. కొన్ని లక్షల ఎకరాల భూములు ప్రొహిబిటెడ్ లిస్టులు లేవు, సర్వేగా ఉండే లిస్టులు లేవు, ఇప్పటికీ అక్కడ ఉంది. అవి కారణాలు ప్రభుత్వం అక్కడక్కడ కారుల కోసమో ప్రాజెక్టుల కోసమో ల్యాండ్ అక్వైర్ చేస్తే, ఇతర అవసరాల కోసం ల్యాండ్ అక్వైర్ చేస్తే, ఆ అక్వైరీ చేయబడ్డ సర్వే నెంబర్లో ఒక 10 గుంటల భూమి అక్వైర్ చేసిన ఆ సర్వే నెంబర్లో ఒక 50 ఎకరాల భూమి ఉన్నా 100 ఎకరాల భూమి ఉన్నా ఆ భూమిని మొత్తం నిషేధించే జాగ్రత్తలు పెట్టింది. గతంలోనే ఈ ప్రాజెక్టుల కింద కాలుల కింద ఉన్న భూములకు స్పెషల్గా పర్మిషన్ తెచ్చుకొని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి దరఖాస్తు చేయాలో ఎట్లా బయటకు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది, అయోమయంలో కొట్లాడుతున్నారు. స్వతంత్ర సమరయోధులు కానీ
వాళ్ళ భూములన్నీ కూడా 15 తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఉంటుంది వారికి. ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలు పెట్టి ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి అట్లనే ప్రైవేట్ వ్యక్తుల మధ్య కనుక ఏదన్నా భూమి కిరికిరి ఉండి కేసు నడిస్తే ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ అయితే ఉండదు. సపోజ్ ఒక 2 ఎకరాల సర్వే 2 ఎకరాల భూమి మీద ఆ సర్వే నెంబర్లో కిరికిరి ఉంటే ఆ సర్వే నెంబర్లో కనుక 8 ఎకరాలు ఉన్నా కూడా ఆ మొత్తం భూమి కూడా దీనికి డిసిషన్ చేస్తారు. పెట్టి మూడవది ఒకవేళ ఆధార్ లింక్ రాకముందే కనుక రైతు చచ్చిపోతే ఆధార్ లింక్ రాకముందు రైతు కనుక చచ్చిపోతే ఆ భూమి దానిలో రికార్డు కాలే ఆధార్ అంశం చేయాలి కాబట్టి రికార్డు కాదు. ఇవాళ వాళ్ళ భూములు అట్లే గలత్ అయిపోయింది. అసైన్డ్ భూముల విషయంలో విరాసత్ కోసం అవకాశం ఇచ్చింది కానీ సాఫ్ట్వేర్ సమస్యలు అప్పుడు ఉండడం వల్ల అధికారుల యొక్క తీర్కలేనితనం కావచ్చు, సాఫ్ట్వేర్లో వచ్చిన సమస్యలు కావచ్చు, అలాంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా ఆధార్ దాంట్లో ఎక్కలేదు. అవన్నీ కూడా ఇలా ఏమైనా ఉన్నాయి. అటు రికార్డులో ఉన్నటువంటి భూములు లేవు, నిషేధించబడ్డ జాబితా లేకుండా అది త్రిశంకు సర్పంలో ఉన్నట్టు ఒకటే పేరు ఉంటుంది. ఒక ఊళ్ళో సమ్మయ్య అనేటువంటి ముగ్గురు రైతులకు ఉంటే ఒక్కొక్కసారి సర్వే నెంబర్ ఉన్న భూములను ఒకరి మీద ఎక్కి ఒకరి మీద ఎక్కించాల్సిన ఎక్స్టెంట్ ఇంకోటి మీద ఎక్కించింది, ఒకరి భూమిని ఒకరికి ఎక్కించింది. వాటి మీద దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓకు అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, కలెక్టర్ కూడా అధికారం లేదు, ఇట్లాంటి చిక్కుముడిని పరిష్కరించేటువంటి అధికారం కూడా లేదు. అదేవిధంగా పీఓబి నిషేధిత భూములు కొన్ని వేలు దాదాపు నాకు తెలిసి 15 లక్షల ఎకరాల మీద 60,000 అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి. ఇట్లాంటి రకరకాల సమస్యల గురించి ధరణి తెచ్చిన తంటాల గురించి సమస్యల గురించి ఇవాళ ఎక్కడ కూడా పరిష్కారం ఎక్కలేదు. ఎన్ఓసీల కోసం ఆ భూములు రకరకాల పద్ధతుల్లో చిక్కుముడాలు చిక్కుంటే ఎన్ఓసీల కోసం కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తే తప్ప అక్కడ బయటకు వచ్చే పరిస్థితి లేదు. 10 గుంటల కోసం 100 ఎకరాలు నిషేధ జాబితాలు పెట్టిండు, 5 గుంటల కోసం 18 ఎకరాలు పెట్టిండు. ఇట్లా ఎక్కడ పడతక్కండి భూమి కక్షాల పేట కొంత, ధరణి పేట కొంత, రైతుల్లో కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ రైతుల జీవితాలతో జరగడమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే నిష్ణాతులతో కూర్చొని ఈ ధరణిలో ఉత్పన్నమైన సమస్యలు కూడా చర్చించుకొని రైతాంగాన్ని దీని నుంచి బయటపడాలని చెప్పి కోరుతున్నా. లేనట్లయితే ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణాలలో ల్యాండ్ లావాదేవీ జరగట్లే, 10 కోట్ల రూపాయల విలువ ఉన్న భూమిని ఈ సమస్యల వల్ల 4 కోట్లకు 5 కోట్లకు బ్రోకర్ల కంపెనీ పరిస్థితి వచ్చింది. కోకొల్లలుగా అనేక మంది వచ్చి నాకు ఆపద ఉంది, నేను అమెరికా పోవాలి, నాకు ఆపద ఉంది, నా కొడుకు చదువుకోవాలి, నా ఆపద ఉంది, నా బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఈ ఇట్లాంటి కాంప్లికేటెడ్గా ప్రభుత్వం క్రియేట్ చేయబడ్డ కాంప్లికేషన్ ఇక్కొని ఇలా అమ్మకుండా 40% 50% 60% అమ్మకుండా పంపించారు. ఒకటేమో వర్షాకాలం ధాన్యం తీసుకునేది అంటే కొనేది కట్టబడేది ఉంటుంది, కొన్న తర్వాత రైస్ మిల్ పోతుంది, రైస్ మిల్ అని మళ్ళీ ప్రభుత్వానికి పెడితే కట్టబడేది ఉంటుంది. ఇలా సపోజ్ ఇప్పుడు ఈ వడ్లు ఉన్నాయి, వర్షాకాలం వడ్లు ఉన్నాయి, ఈ వర్షాకాలం వడ్లు ఎప్పటిలోపు ఆర్బిఎం వాళ్ళు జూన్ మాసం వరకు అంటే డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి వడ్లను బియ్యంగా మార్చి జూన్ వరకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే మిల్లింగ్ కెపాసిటీ కూడా లేదు, అవుట్డేటెడ్ మిల్ అయిపోయింది, మిల్ల కదా క్రషింగ్ చేసే కెపాసిటీ కూడా లేదు, కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పరంగా కూడా ఆలస్యం ఎక్కడ జరుగుతుందంటే రైల్వే రేకులు దొరక సకాలంలో రైల్వే రేకులు దొరకకుండా ఎఫ్సీఐలో అప్పుడప్పుడు స్థలం లేకపోవడం కొంత ఇబ్బంది ఉత్తరపడ వాస్తవం.
ఇవన్నీ కూడా నెల రోజులు రెండు నెలలు గవర్నమెంట్ పరంగా ఇచ్చిపుచ్చుకునే దూరంలో జూన్ వరకు కటాఫ్ రేటు పరంగా వెళ్ళి పెంచడం కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణ జరిగేది. ఇవన్నీ చర్చనీయ అంశాలు కాదు. ఇది బియ్యం 13 లక్షలు బాకుండా 14 లక్షలు బాకుండా రేపు దొరికినప్పుడు స్పేస్ ఉన్నప్పుడు క్రషింగ్ చేసే మిల్లులు ఉన్నప్పుడు తప్పకుండా పోతుంది. పెద్ద ఇష్యూ కాదు. కేంద్రం పట్టించుకోవాల్సిన ఇష్యూ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకునే ఇష్యూ కాదు, రైతాంగం సతాయించే ఇష్యూ కాదు. రెండో మాట ఏంటంటే ఇవాళ ఈ వడ్లు 3 రెట్లు పెరిగినాయి. ఎంత పెరిగింది ముఖ్యమంత్రి గారి లెక్కలు చెప్పాలంటే 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇలా 50 లక్షల పెరిగినాయి, 20 లక్షలు పెరిగినాయని చెప్తున్నారు. అంటే ఇంత మిల్లింగ్ కెపాసిటీ రాలే. ఒక 4 ఏళ్ళకి రైస్